హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెరైటీ గార్డెనర్ కిచెన్. ఇవాళ మీకు ఎంతో రుచికరమైన ఉల్లి కారం దోశ అండి, ఎంతో క్రిస్పీగా మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్నే మనం రెడ్ ఆనియన్ దోశ అంటారు. అండ్ దీనికి కాంబినేషన్ నేను ఇక్కడ కొబ్బరి చట్నీ అనేది తీసుకున్నానండి. సో దీనికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక జార్ తీసుకొని అందులోకి 2 పెద్ద ఆనియన్స్ అనేవి 2 తీసుకోవాలండి. ఇట్లా నార్మల్గా కొంచెం పెద్ద ముక్కలో కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎర్ర మిరపకాయలు అనేవి తీసుకోవాలండి. ఇక్కడ 6-7 మిరపకాయలు అనేవి తీసుకోండి. అండ్ ఇంకా స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1/2 టీ స్పూన్ నేను పంచదార అండ్ చిన్న ఇక్కడ కొంచెం చింతపండు అండ్ సరిపడినంత ఉప్పు వేసుకుని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంతో ఎర్రగా ఉంది కదా. సో ఇట్లా ఎర్రగా ఉంటేనే మనకి దోశ వేసుకున్నప్పుడు చాలా ఎర్రగా ఉంటుంది అండ్ చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. సో మీరు వీలైనంత వరకు బాగా ఎర్రగా ఉన్న మిరపకాయలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను వేసిన దోశ ఏంటంటే నార్మల్ దోశ అండి. మనం నార్మల్ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సో అలాంటి బ్యాటర్ నేను యూజ్ చేశాను ఇక్కడ. సో మనం బాగా వేడెక్కాకే పెనం అనేది అట్ట అనేది వేసుకోవాలండి. సో మనకి వెంటనే ఇట్లా మంచిగా హోల్స్ అనేవి పొంగినట్టు కనిపిస్తాయి అన్నమాట. అండ్ దోశ కూడా చాలా ఉబ్బుద్ది. అండ్ ఇక్కడ మీకు సరిపడినంత 1/2 కానీ 2 స్పూన్ల పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకుని ఇక్కడ అప్లై చేసుకోండి. అండ్ కారం ఇష్టపడే వాళ్ళు చెప్పాను కదా, ఇంకొంచెం ఎక్కువైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎర్రమిరపకాయలు అనేది కొన్ని చాలా మంటగా ఉంటాయండి, సో మంటలేని కాయలు అయితే ఎక్కువగా పేస్ట్ అవుతుంది. సో మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద మనం ఆయిల్ అనేది కూడా వేసుకోవాలండి. ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాక మనం ఇక్కడ కొత్తిమీర అనేది చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని ఇట్లా పైన జల్లుకోండి. అండ్ చాలా చాలా బాగుంటుందండి. ఎర్రకారం అనేది ఒక ఎత్తు అయితే మనం స్ప్రింకిల్ చేసుకున్న ఈ కొత్తిమీర అనేది కూడా ఇంకొక ఎత్తు అండి. సో అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కొత్తిమీర. మనం పచ్చి పచ్చిగా మనం తింటున్నప్పుడు మన పంటి కింద తగిలినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను సరిపడినంత ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇంకా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. సో చూసారు కదండి మా దోశ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొక సైడ్ అయితే మనం వేయించుకోమన్నమాట. సో ఒక సైడే మనం పెనం మీద పెట్టుకుని వేయించుకున్నాక నెమ్మదిగా అట్ట అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనకి టిఫిన్ సెక్షన్స్కి వచ్చేసరికి మనకి గార్నిష్ అనేది నీట్గా చేసుకోవాలి, అప్పుడే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ మా దోశ అనేది రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. అండ్ ఏదైనా చట్నీ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి కొబ్బరి చట్నీ కానీ ఏదైనా మనం తీసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి ఇవాళ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.